హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. నేను ఈరోజు మీకు బ్యూటిఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ని ఎలా వర్క్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. అంతకంటే ముందు, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ మీకు బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వర్క్ చేయడానికి నేను యూస్ చేసిన థ్రెడ్ వచ్చేసి డిఎంసీ థ్రెడ్ యూస్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్ ఇట్లా ఉంటుంది, చాలామంది అడుగుతున్నారు, అందుకనే చూపిస్తున్నాను. ఈ థ్రెడ్ మీకు అమెజాన్లో దొరుకుతుందండి, లేదంటే మీరు యాంకర్ కాటన్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఇది మీకు అన్ని మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే షాప్లోనూ లేదంటే స్టేషనరీ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను హెవీ చైన్ స్టిచ్ యూస్ చేసి బార్డర్ని స్టిచ్ చేసుకుంటున్నాను. హెవీ చైన్ స్టిచ్ కుట్టడం చాలా ఈజీ అండి. మీకు ఈ స్టిచ్ తెలియకపోతే మీరు గొలుసు కుట్టు కానీ లేదంటే కాడ కుట్టు కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ హెవీ చైన్ స్టిచ్ యూస్ చేస్తే కనుక మీకు బార్డర్ అనేది చాలా లావుగా ఉండి చాలా బాగా కనిపిస్తుంది. బార్డర్ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం హెవీ లుక్ కోసం పైన కొంచెం గ్లూ అప్లై చేసి నేను ఇక్కడ రౌండ్ బీడ్స్ చైన్ని స్టిక్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే స్టోన్ చైన్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి అక్కడక్కడ నార్మల్ దారం తీసుకొని టాకాలు వేసుకోవాలి. టాకాలు కూడా కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోండి, దానివల్ల చైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. హెవీ ఎంబ్రాయిడరీ సిస్టమ్ లేని వాళ్ళకి ఈ వర్క్ చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా ఈ వర్క్ చేసుకోవడానికి అయిన టోటల్ కాస్ట్ కూడా 50 to 60 రూపీస్ మాత్రమే. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్గా వర్క్ చేసిన బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. టాకాలు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఈక్వల్ డిస్టెన్స్లో డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత సూదిని ఫస్ట్ డాట్ నుంచి పైకి తీసి నేను చూపించిన విధంగా క్రాస్ లైన్స్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ గ్యాప్స్కి మధ్యలో నార్మల్ థ్రెడ్ని తీసుకుని పర్ల్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను. మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్స్ ఉన్నప్పుడు వాటిలో పర్ల్స్ కానీ లేదంటే ఏదైనా గోల్డెన్ బీడ్స్ కానీ ఫిల్ చేసుకోవడం వల్ల దాని ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది.
ఇవి కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ని యూజ్ చేస్తానండి. ఒకటి వైట్ కలర్ థ్రెడ్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్ థ్రెడ్తో అలా ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను లైజీ డైజీ స్టిచ్ని యూజ్ చేసి ఈ లైన్స్ మీద స్టిచ్ చేసుకుంటున్నాను. 3 పెటల్ ఫ్లవర్స్ని స్టిచ్ చేస్తున్నానండి. లేజీ డేజీ స్టిచ్ చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం. సేమ్ చైన్ స్టిచ్లానే ఉంటుంది, అంటే గొలుసు కుట్టులాగానే ఉంటుందండి. కానీ ఇక్కడ ప్రతి గొలుసుకి కూడా సౌదుని ఇలా కిందకి దించేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పెటల్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ వచ్చి బ్లూ కలర్తో స్టిచ్ చేసుకోవాలి. సో అక్కడ ప్లేస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ నేను వైట్ కలర్ థ్రెడ్తో ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత బ్లూ కలర్ థ్రెడ్ని తీసుకుని మధ్యలో బ్లూ కలర్ ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వర్క్ చేసిన బ్లౌజ్ బ్యాక్ నెక్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇట్లా బార్డర్ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్కి మధ్యలో అక్కడక్కడ బూటీస్ వేసుకోవాలి. దానికోసం నేను ఇంతకుముందు స్టిచ్ చేసిన సేమ్ లేజీ డిజీ స్టిచ్ని యూజ్ చేసి ఇట్లా 3 పెటల్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ హ్యాండ్ మొత్తం కూడా ఈ బూటీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బూటీస్ అన్ని స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వీటికి మధ్యలో స్మాల్ పర్ల్స్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా ఉందండి బ్లౌజ్ హ్యాండ్స్. నేను ఇప్పుడు మీకు కంప్లీట్గా వర్క్ చేసిన బ్లౌజ్ బ్యాక్ నెక్ని కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా ఉంటుందండి కంప్లీట్గా వర్క్ చేసిన తర్వాత. చూసారు కదండి బ్యూటిఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ని ఎలా వర్క్ చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.